హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బజ్ యూట్యూబ్ ఛానల్. చాలామంది మార్నింగ్ నుండి ప్లేయింగ్ ఎలెవెన్ కోసం ట్రై చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పటికీ అఫీషియల్ ప్లేయింగ్ ఎలెవెన్ రాలేదు, కానీ విరాట్ కోహ్లీ ఒక వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు. దాంట్లో ప్లేయింగ్ ఎలెవెన్ మీద మ్యాక్సిమం హింట్స్ ఇచ్చేసాడు అనమాట. అంటే ఏ ప్లేసులకైతే మనం డౌట్ అనుకుంటున్నామో ఆ ప్లేసెస్లో ఎవరుంటారని విరాట్ కోహ్లీ ఈజీగా హింట్స్ ఇచ్చాడు. సో దాని ప్రకారం ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవెన్ అదే అని అందరూ అనుకుంటున్నారు. సో దాన్నే మనం ఈ వీడియోలో చూద్దాం. మ్యాక్సిమం ఈ ప్లేయర్స్తోనే రేపు బరిలో దిగే అవకాశం కూడా ఉందని నాకు కూడా అనిపిస్తుంది. సో మీరు కూడా ఒకసారి టీమ్ని చూడండి. విరాట్ కోహ్లీ చాలా విషయాలు షేర్ చేశాడు వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో. మనకి ఇప్పుడు టైం కూడా లేదు అదంతా షేర్ చేయడానికి, ఎందుకంటే ఎలాగో టుమారో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. జస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ మీద ఫోకస్ చేసి ప్లేయింగ్ ఎలెవెన్ మాత్రమే ఒకసారి చూద్దాం. విరాట్ కోహ్లీ ఇచ్చిన హింట్స్ ప్రకారం రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చతేశ్వర పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా. అయితే విరాట్ కోహ్లీ డైరెక్ట్గా మెన్షన్ చేశాడు ఈశాన్ శర్మ మరియు మొహమ్మద్ సిరాజ్లో ఇద్దరిలో ఎవరో ఒకరు టీంలో ఉంటారని. సో ఈ క్రమంలో మొహమ్మద్ సిరాజ్ టీంలో ఉంటాడు అనిపిస్తుంది, ఎందుకంటే ఆస్ట్రేలియాలో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో మన ఇండియా పిచ్చెస్ పైన పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి అతన్నే పెట్టుకునే ఛాన్స్ ఉంది. అయితే ఈశాంత్ శర్మకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక దాంతోపాటుగా ఇంకొక ప్లేస్ ఖాళీగా ఉంది, హార్దిక్ పాండ్యా మరియు వాషింగ్టన్ సుందర్. సో ఇద్దరు స్పిన్నర్స్ ఆల్రెడీ టీంలో ఉన్నారు కాబట్టి హార్దిక్ పాండ్యాని టీంలోకి తీసుకుంటారేమో అనిపిస్తోంది. సో వాషింగ్టన్ సుందర్కి బదులుగా హార్దిక్ పాండ్యా టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా బ్యాటింగ్ స్ట్రెంత్ని కొంచెం పెంచుకోవచ్చు అనిపిస్తోంది. సో మీ ప్రకారం మరి టీంలో ఈ ప్లేయర్స్ కాకుండా మరే ప్లేయర్స్ అయినా వస్తారేమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.